నటసింహం నందమూరి బాలకృష్ణ కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వరుస సూపర్ దూసుకుపోతున్న బాలయ్య నెక్స్ట్ ఎలాంటి సినిమాతో రాబోతున్నాడనేది ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తికరంగా మారింది ప్రజెంట్ బాలకృష్ణ గారు టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ దర్శకుడైన అనిల్ రావ్ దర్శకత్వంలో చేస్తున్నాడు భగవంత్ కేసరి అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది అలాగే ఈ సినిమాలో శ్రీలిలా కీలకమైన పాత్రలు నటిస్తుంది ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అయితే భారీ అంచనాలు కూడా పెంచేశాయి ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య గారు ఎవరితో సినిమా చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది బాలకృష్ణ గారు భగవంత్ కేసరి తర్వాత బాబీ దర్శకత్వంలో మూవీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు రీసెంట్ గా బాబీ మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా కూడా చేశారు సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మంచి టాక్ చేసుకుని సూపర్ హిట్ అయింది ఇక ఇప్పుడు నందమూరి బాలయ్య గారితో బాబీ సినిమా చేయబోతున్నాడు బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై క్రేజీ న్యూస్ కూడా వినిపిస్తుంది ఇక ఈ సినిమాలో విలన్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ గానే ఉంటుందట అయితే ఈ పాత్ర కోసం కోలీవుడ్ హీరోని కూడా తీసుకుంటున్నారు ఆయన మరెవరో కాదు మక్కన్ సెల్వన్ విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి ఇప్పటికే పలు సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు తాజాగా దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా రీసెంట్ గా షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో కూడా విలన్ గా నటించి మెప్పించారు అలాగే తెలుగులో విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో నటించిన సంగతి కూడా తెలిసిందే ఇక ఇప్పుడు బాలయ్య కోసం మరోసారి విజయ్ సేతుపతి విలన్ గా మారుతున్నాడు బాలయ్య బాబీ కాంబినేషన్ లో సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కబోతున్నట్టు అధికారికంగా తెలిసింది ఇక త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సినిమా థియేటర్స్ కానుందనే సమాచారం కూడా వస్తుంది ఇలాంటి సమయంలోనే బాలయ్య బాబీ కాంబినేషన్ లో విజయ్ సేతుపతి విలన్ గా అంటేనే ఈ సినిమాపై భారీ హైప్ కూడా పెరిగింది దీంతో పాటు బాలయ్య బాబీ కాంబినేషన్ లో హీరోయిన్ ఎవరనే ప్రశ్న కూడా సమాధానం దొరకాల్సి ఉంది ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్డ్రాఫ్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ సీన్స్ కు ఈ సినిమాలో ప్రాధాన్యత కూడా ఎక్కువగానే ఉండబోతుంది బాలయ్య బాబీ కాంబినేషన్ మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయమంటూ కామెంట్స్ కూడా వ్యక్తమవుతున్నాయి ఈ మూవీలో కథాకథనం కొత్తగా ఉండబోతుందనే సమాచారం కూడా వస్తుంది ఇక నందమూరి బాలకృష్ణ గారు ఈ సినిమా కోసం ఇరవై ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం కూడా తీసుకున్నారు